హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చింత చిగురుతోని పచ్చడి చేశాను చాలా బాగుంటుంది ఇది మంచి లేత ఇగురులతో చేశాను పుల్ల పుల్లగా కారకారంగా ఇది ఓన్లీ ఆ స్మెల్ చూస్తేనే కడుపు నిండిపోద్ది అంత బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఈ విధంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా నెంబర్ వన్ రుచితో కమ్మగా కడుపు నిండా అన్నం తినచ్చు అంత బాగుంటుంది దీన్ని చూస్తేనే నోట్లో వచ్చే నీళ్ళు అట్టే వస్తాయి అంత బాగుంటుంది అన్నట్టు ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు కదా ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా లేత ఇగుర్లు తీసుకుందాం అది చూడండి మంచి లేత అన్నట్టు ఈ చింత ఇగుర్లు చెట్టు నుంచి ఫ్రెష్గా కోసుకొచ్చాను ఇవ్వాలి ఫ్రెష్గా కోసుకొచ్చి ఇప్పుడు మన అందరి కొరకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఇందులో నీళ్లు పోసేసి మనం కొద్దిగా బాగా కడుక్కోవాలి కడిగి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టిన తర్వాత దాంట్లో ఒక గంట నూనె పోసి దాన్ని కాస్త మనం వేడెక్కనివ్వాలి అది వేడెక్కిన తర్వాత ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు తీసుకునేసి అందులో వేసి వీటిని కొద్దిగా వేగనివ్వాలి అది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొన్ని జీలకర్ర వేద్దాం అంటే ఒక స్పూను మనం సరిపోద్ది ఆ తర్వాత ధనియాలు అవి కూడా ఒక స్పూను ఓకేనా ఇవి రెండు వేసిన తర్వాత ఇప్పుడు ఎక్కువ శాతం వేగే అవసరం లేదు ఎర్రగా అలా వేగితే సరిపోతుంది చూడండి ఈ టైపు ఖచ్చితం రావాలి మిరపకాయలు కానీ ధనియాలు కానీ జీలకర్ర కానీ ఏవి కూడా మాడకుండా ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనం తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఆ తర్వాత అదే బాండిలో ఇంకా రెండు గంటలు నూనె పోసేసి ఆ రెండు గంటలు నీళ్ళు నూనె పోసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఫ్రెష్గా మనం కడిగి పెట్టుకున్న ఈ చింత ఇగుర్రల్ని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత మంచి పండ్లు ఒక రెండు టమోటాలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకుందాం ఇప్పుడు మనం వీటిని కొంచెం కలుపుతూ బాగా వేగనివ్వాలి కలపకుండా ఉన్నదంటే అడుగు మాడుతుంది అడుగు అంటుకుంటుంది అందుకోసమని ఈ టైప్లో మనం కలుపుతూ వేగనివ్వాలి ఈ కాస్త వేగిన తర్వాత అంటే బాగా కొంచెం మెత్తబడనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా అంటే కొద్దిగా నేరడిగా సైజు చింతపండు తీసుకునేసి అందులో వేద్దాం మరి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే చింత ఇగురులే పులుపు ఉంటాయి టమోటాలు కూడా లైట్గా పులుపు ఉంటాయి కాబట్టి ఆ కొద్దిగా సరిపోతుంది అన్నట్టు ఓకేనా ఆ తర్వాత ఈ టైప్లో మనం కలుపుతూనే బాగా అడుగు అంటుకోకుండా వేగనివ్వాలి చింతపండు వేసినప్పుడు అడుగు అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి ఈ టైప్లో మనం కలుపుతూనే దగ్గరుండి వేగనివ్వాలి అడుగు మాత్రం మాడనివ్వకండి ఇవి ఈ టైపు మనం ఖచ్చితం వేగనివ్వాలి అప్పుడే ఆ పచ్చడికి రుచి వస్తుంది ఏమన్నా వస్తుంది ఇది ఈ టైపు మనం వేయించే దాంట్లోనే ఆ రుచి వస్తుంది అన్నట్టు ఈ టైప్ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టి ఒక రోలు సిద్ధం చేసుకుందాం రోలు సిద్ధం చేసినాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు దని అలిపి రోట్లో వేసేసి వీటిని మనం కొంచెం కచ్చ పచ్చగా దంచుకోవాలి ఇదేందంటే వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా చేయాలన్నది అర్థమవుతుంది ఇప్పుడు రుసుకి సరిపడా సాల్ట్ అందులో వేసేసి మనం ఈ టైప్లో రుబ్బుకుందాం అప్పుడు గింజలతో కూడా మెరుగుతాయి ఇప్పుడు ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మల్ని అందులో వేసి కాస్త మెత్తగా దంచుకుందాం ఈ టైప్ మనకి పొడి వస్తే సరిపోతుంది చూడండి ఒకసారి ఈ టైప్లో మనకి పొడి రావాలి ఓకేనా ఈ టైప్ వచ్చిన తర్వాత మరీ మెత్తగా అవసరం లేదు మరీ కచ్చాపచ్చగా ఉండకూడదు ఈ టైప్ రావాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ చింత ఈగురల్ని అందులో వేసేసుకుందాం టమాటాలు చింత ఇగురులు వేసిన తర్వాత ఈ టైప్లో కలుపుకోవాలి కలిపినప్పుడు ఏంటంటే ఈ కారం అంతా కూడా ఈ పచ్చట్లకి బాగా కలుస్తుంది అన్నట్టు చింత ఇగురులోకి ఈ టైప్ వచ్చిన తర్వాత మనం మెత్తగా ఇప్పుడు దంచుకోవాలి ఈ టైప్లో రుబ్బితే జిగట వస్తుంది అన్నట్టు ఎక్కువ శాతం రుబ్బటమే దీనికి మంచి రుచి ఇప్పుడు ఒక్క ఉల్లిగడ్డని రెండు భాగాలుగా కట్ చేసి అందులో వేసి కచ్చపచ్చగా దంచాలి ఆ దంచినప్పుడు ఆ ఉల్లిగడ్డలోంచి వచ్చే రసం ఉంటుంది చూడో అది పచ్చట్లోకి పోయి మరింత రుచి వస్తుంది అందుకోసమని ఇలా దంచాలి ఈ టైప్లో బాగా రుబ్బాలి ఎంత మనం రుబ్బగలిగితే అంత మంచిది రుచి ఈ పచ్చడికి వస్తుంది అన్నట్టు అందుకనేసి ఎక్కువ శాతం ఈ విధంగా ట్రై చేయండి మంచి రుచిగా సూపర్గా ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఈ టైపు వచ్చిన తర్వాత ఒకసారి రుచి చూసుకునేసి ఉప్పు అలాంటిది ఏమన్నా తక్కువ ఉన్నా కూడా ఒకసారి వేసుకోవచ్చు ఈ టైప్ మనకి పచ్చడి ఖచ్చితం రావాలి చూడండి మంచి జిగటతో ఎలా ఉంది ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు దీన్ని గిన్నెలోకి వేసి తీసి ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టిన తర్వాత దీంట్లో ఒక్క గంట నూనె పోసుకుందాం ఒక్క గంటి నూనె సరిపోతుంది ఓకేనా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీన్ని వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక స్పూన్ అందులో వేసుకుందాం వేసిన తర్వాత ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా నలిపి వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఓకేనా నలిపి వేసిన తర్వాత ఇప్పుడు ఒక మూడు ఎండుమిరపకాయలు సరిపోతాయి ఆ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా అలా వేగనివ్వాలి ఇప్పుడు కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు మంచి స్మెల్ వచ్చేది తీసుకునేసి దూసనలో పోసి చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దంచిపెట్టిన రోడ్లో దంచిపెట్టిన పచ్చడిని అందులో వేసేద్దాం అది పూర్తిగా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే దీన్ని ఎక్కువ శాతం ఉడకబెట్టే అవసరం లేదు ఓకేనా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం బాగా ఆ వేడి నూనెలో ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి ఓకేనా ఈ టైప్ మనం బాగా కలిపితేనట్టు పచ్చడి మంచి నిగ నిగనిగా అంట భలే రుసు వస్తుంది ఆ స్మెల్ ఉంటుంది ఏ మన్నా ఉంటుంది ఆ వాసనకే కడుపు నిండిపోదు ఈ విధంగా చింత చిగురులతోనే పచ్చడి చేసిన ఎవరికైనా సరే పుల్ల పుల్లంగా కారకారంగా ఎంత రుచిగా అంటే అంత రుచిగా తింటారు ఒక్కసారి ఈ విధంగా చేసినా ఎవరైనా సరే మళ్ళీ వదిలే పెట్టరు అంత బాగుంటుంది